వారిద్దరూ కలిశారట. అదొక వార్త. అసలు వాళ్ళు విడిపోయింది ఎప్పుడు? ఎప్పుడూ కలిసే ఉన్నారు కదా. జనసేన ప్రారంభం నుంచి కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. చంద్రబాబు నాయుడి అనుజ్ఞతోనే జనసేన ఉద్భవించింది. చంద్రబాబు నాయుడు సహకారంతోనే తన యాత్రను కొనసాగించింది జనసేన. కాబట్టి విడిపోయింది ఎప్పుడు? ఇది ఒక పెద్ద వార్త ఎందుకయింది? ఇక్కడ వార్త వారిద్దరూ కలవటం విడిపోవటం కాదు. ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు దానికి వాళ్ళిద్దరూ అంగీకారానికి వచ్చారా? జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు డిబేట్లో ఒకటే గొడవ చేస్తున్నారు, మా గురించి మీకు ఎందుకండి, మేము కలిస్తే కలుస్తాం లేకపోతే లేదు, మీకెందుకు, మీ సంగతి మీరు చూసుకోండి, మీరు 175 సీట్లు అంటున్నారు కదా, దాని గురించి ఏమిటి? ఇక్కడ కలిసినందుకు ఉత్సాహం ఉత్సుకత చూపించేది, ఏం మాట్లాడుకున్నారని తెలుసుకోవడానికి ప్రయత్నించేసేది మిగిలిన పార్టీలు కాదు, జనసేన టీడీపీ వాళ్ళే. మీరు వచ్చిన అంగీకారం ఏమిటి? మీరు ముఖ్యమంత్రిగా ఎవరుండబోతున్నారు? ఒకవేళ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒప్పుకున్నారా? ఇది వాళ్ళకి కావాల్సింది, టీడీపీ శ్రేణులకి, జనసేన మెంబర్స్కి. అదే ముఖ్యం, దాని గురించి ఉత్సుకత, దాని గురించి తెలుసుకోవాలని. ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తున్నారు? అక్కడే పట్టుబడిపోయారు జనసేన నాయకులు, టీడీపీ నాయకులు కూడా. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. కానీ ప్రజలందరికీ తెలుసు, అన్ని పార్టీ నాయకులకి తెలుసు, వీళ్ళిద్దరూ కలవబోతున్నారని. చంద్రబాబు నాయుడు చెప్పింది జనసేన నాయకుడు తూచా తప్పకుండా చేస్తాడని. ఆయన ముఖ్యమంత్రి పదవినివ్వటం కోసమే జనసేన శ్రేణులందరూ కష్టపడి పనిచేయాలని ఇంతకుముందే తెలుసు. జనసేన నాయకుడు చెప్పాడు కూడా, ఆ పొత్తుల గురించి ఏమవుతుందో నేను చూసుకుంటాను కదా, మీరు వైసీపీని గద్దెదించే పనిలో ఉండండి, మీరు టీడీపీ గురించి మనకున్న రిలేషన్ గురించి అది నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అని ఆయన పనిమార్లు చెప్పాడు. కాబట్టి ఏతవాత తేలింది ఏమిటంటే, మీరు దీని గురించి పట్టించుకోకుండా ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరెవరు నిలబడతారు అనేది మీరేం పట్టించుకోకుండా నా కోసం మీరు ప్రయత్నం చేయండి, నా కోసం మీరు నేను చెప్పినట్టుగా వైసీపీని వాడగొట్టండి, నేను మాట ఇచ్చాను ప్రజలకి వైసీపీ ప్రభుత్వంలో ఉండబోదు 2024 తర్వాత అని, కాబట్టి దానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పకనే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇక్కడ ప్రజలు, ఓటర్సు, జనసేన కేడరు, టీడీపీ కేడరు వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, ముఖ్యమంత్రి అవ్వబోయేది వాళ్ళ ఉద్దేశంలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ చంద్రబాబు నాయుడే. ఈ రోజున ఎప్పుడైతే బీఆర్ఎస్లోకి తోట చంద్రశేఖర్, పార్థసారథి ఇద్దరు వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారో, జనసేనకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. పార్థసారథి గారు అంతకుముందే వెళ్ళిపోయారు పార్టీ నుంచి, ఉన్నట్టుండి జారుకున్నాడు తోట చంద్రశేఖర్ గారు. కాబట్టి జనసేనకి అసలు స్ట్రెంగ్త్ ఏది? జనసేన ఆవిర్భావం నుంచి కూడా పార్థసారథి ఆర్గనైజేషన్గా ఇన్ఛార్జ్, ఆయనే ఆర్గనైజేషన్కి వెన్నుముక, ఫీల్డ్ వర్క్ అంతా ఆయనే చేశాడు. కానీ ఆయన నాయకుడితో విభేదించడం మూలంగా వెళ్ళిపోయాడు. తోడ చంద్రశేఖర్ హీఈస్ ద ఫైనాన్షియల్ బ్యాక్ బోన్. అతను డబ్బులున్నాడు కాబట్టి అతను ఫైనాన్స్ మీద ఆధారపడి, అతని టీవీల మీద ఆధారపడి జనసేన బతుకుతూ ఉంది. సో అది కూడా కట్ అయిపోయింది. ఇంకా ఈయనకి ఎవరున్నారు కాబట్టి ఉన్న నలుగురు కూడా జారుకుంటారేమో అనే తొందరపాటులో జనసేన నాయకుడు ఏదో ఒకటి చూసుకుని ఒక ఎల్బీ సృష్టించుకుని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు, ఏదో ఒకటి తొందరగా చేయండి లేకపోతే ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతారు అని. సరే
ఎద్దు పుండు కాకి ఏమైనా ప్రేమ కాబట్టి ఈయన ఎట్ట పొడవాలో పొడి చేసేసి చంద్రబాబు నాయుడు గారు నీకు ఇన్ని సీట్లు ఇస్తా నువ్వు ఈ విధంగా పనిచేయాలా అని స్ట్రిక్చర్స్ పాస్ చేశాడు. దానికి ఆయన చేతులు కట్టుకుని అందరం చూసాం చేతులు కట్టుకుని తలకాయ ఊపి ఈయన చేతిలో మైకు లాక్కుని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నా కూడా నూరు మెదపకుండా అన్నిటికీ తలకాయ ఊపి గంగిరెద్దులా ఉండిపోయాడు. కాబట్టి జనాలకు అర్థమైపోయింది కదా ఎందుకని ఈ విధంగా లొంగిపోయాడు అంత గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారిది ఏదో గుట్టు ఆయన చేతుల్లో ఉంది టీడీపీ నాయకుడి చేతుల్లో. ఈయన తోక ఇరుక్కుపోయింది కదల్చడానికి లేదు ఆయన చెప్పినట్టు వినాల్సిందే దట్ ఈస్ ద రూల్. అందుకనే చాలామంది విశ్లేషకులు నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను ఎప్పుడు ఎవ్వరూ కూడా ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ విడదీయలేదు. కాపులందరూ ఎదురు తిరిగినా సరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని చెప్పినట్టు వినాల్సిందే అదే జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు కాపు నాయకులందరూ ఏమవ్వాలి కాపులకు నేను రిప్రజెంటేటివ్ అన్న వ్యక్తి ఈ రోజున వాళ్ళని గాలికి వదిలేసేసి నువ్వు ఒక్కడే పోయి చంద్రబాబు నాయుడు పంచన జరిగితే ఈ నాయకత్వం ఏం కావాలి నీకు పక్కన ఉండే నలుగురు కోసం ఆ నలుగురికి టికెట్ల కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు పంచన జరిగితే మరి నువ్వు కులానంతా ఉద్ధరిస్తానన్నావు కదా కులంలో ఇతర పార్టీలు ఉండే కుల నాయకులందరినీ తిట్టావు కదా మరి ఇప్పుడు కులాన్ని ఎవరు రక్షించాలా నీ మాటల్లో చూసినట్టయితే. కాబట్టి నీవు నిట్ట నిలువున కులాన్ని ముంచడానికే ప్రయత్నం చేశావు నీ యొక్క అడ్వాంటేజ్ కోసం నీ పొజిషన్ కోసం నీ పక్కన ఉండే నలుగురు బతకడం కోసం నువ్వు పూర్తిగా పార్టీని నీ కులాన్ని నీ చెప్పుకోవాలని ఆశయాలు లేకపోయినా నాకు ఈ ఆశయాలు ఉన్నాయని చెప్పుకున్నావు కదా ఆ ఆశయాలను కూడా ఆ పేపర్ మీద పెట్టిన ఆశయాన్ని కూడా మొత్తం ముంచేసినట్టు అయిపోయింది. కాబట్టి దీన్ని బట్టి ప్రజలందరూ అర్థం చేసుకున్నారు దీనికి తగ్గట్టుగానే ప్రజలు త్వరలో నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు దాని మీద ఉంది ఇద్దరే ఎరీనాలా ఉంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలకు నిర్ణయం చేసుకునే అవకాశం వచ్చింది వాళ్ళు తేలిగ్గా నిర్ణయం తీసుకోగలరు. నమస్కారం.